నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. బుధవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ సి నాగరాణి, ఉండి దుర్గ శాసనసభ్యులు కర్మూరు రఘురాం కృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ప్రసాదాలు అందజేశారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్తో శాసనసభ్యులు చర్చించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యను శాసనసభ్యులు కర్మూరు రఘురాం కృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనాగరం తెలిపారు. బుధవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్రీనాగరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసూతి వార్డు, మందు నిల్వల కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. ప్రసూతి వార్డు సందర్శించి నవజాత శిశువులను, తల్లులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నవజాత శిశువు గుండె పనితీరును పరిశీలించే సీజీటీ మిషన్లు ఎన్ని ఉన్నాయి, వినియోగంలో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నవజాత శిశువుల ఓర్మల్ ఫోటోథెరపీ యూనిట్లను పరిశీలించారు. ప్రసూతి మహిళలు గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసవాలు ఎలా జరుగుతున్నాయి, యాంటీనల్ చెకప్లు బాగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. వార్డులో చికిత్స పొందుతున్న 18 యువతతో మాట్లాడుతూ ఏ విషయంలో చికిత్స పొందుతున్నారని ఆరాధించారు. జిల్లాలోని ఏ నియోజకవర్గాయకట్టు పరిధిలో కాల్వల్లో 49 గుర్రపు డెక్క కిక్కిసి తొలగింపు పనులకు 549.79 లక్షలు, డేలు సంబంధించి 30 పనులకు 592.59 లక్షలు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ నాగరాజు తెలిపారు. వీటిలో 49 కలుపు తొలగింపు పనులకు 545.79 లక్షలు మంజూరయ్యాయని, వీటి టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వీటిలో 6 కలుపు తొలగింపు పనులకు సంబంధించి 8వ తేదీ సోమవారం నుండి పనులు ప్రారంభించడం జరిగిందని, మిగిలిన పనులు జూన్12 నుంచి ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ వైస్ట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ట్రాన్స్జెండర్ సమస్యలపై పరిష్కారానికి సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు ఆధార్ కార్డు, పెన్షన్ మంజూరు, సొంతంగా వ్యాపారం నిర్వహించుకునేందుకు ప్రభుత్వ రుణాలు, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు వంటి వాటికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ మావులమ్మ అమ్మవారి శాశ్వత నిత్యోద్యాన ప్రసాద వితరణకి భీమవరానికి చెందిన గుట్టుముక్కల సత్యరామరాజు, శైలజ దంపతులు 25,000 రూపాయలు, గుట్టుముక్కల వెంకట పవన్ కుమార్, శ్వేత దంపతులు 25,000 రూపాయలు, భూపతిరాజు ఆనందవర్మ, లలిత దంపతులు 25,000 రూపాయలు, విఘ్నేశ్వర రాజారామరాజు, లీలా కుమారి దంపతులు 25,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధిరాల మల్లికార్జున శర్మ పూజ నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మల్లేష్ నగేష్ ప్రసాదాలు, శేషవస్త్రం, ఫోటో అందజేశారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ నరసాపురం ఎంపీ కర్మూరు రఘురాం కృష్ణంరాజుకు టీటీడీ చైర్మన్ పదవిని కేటాయించాలని అత్తిరికి చెందిన ఆయన అనుచరులు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ అదే పార్టీపై బహిరంగ విమర్శలు చేశారని, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరఫున బాజీ మెజార్టీతో గెలిచిన రఘురాం కృష్ణంరాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వాలని ఆయన అనుచరులు దిరిశాల మునేశ్వరరావు, ఉప్పల అర్జున్రావు, వైట్ల శ్రీనివాసరాజు కోరారు. ఆధ్యాత్మిక భావాలను రఘురాం కృష్ణంరాజుకు ఈ పదవి కేటాయించడం సముచితమని వారు పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన డిమాండ్స్ డేలో భాగంగా అత్తిలి తహసీల్దార్ల వద్ద కార్మికులు ధర్నా జరిపారు. స్కీమ్ వర్కర్లపై అంగన్వాడీ, ఆశ మధ్యాహ్న భోజన పథకం, ఉపాధి హామీ తదితర ఇతర రంగాల్లో పనిచేసే వర్కర్లకు కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సిఐటీ మండల కార్యదర్శి కె ధర్మేంద్ర మాట్లాడుతూ, కార్మికులకు పెన్షన్ పథకం లాంటి సామాజిక భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులేట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఎస్ వెంకటేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ నాయకురాలు నీతిపూడి వెంకటలక్ష్మి, దీపిక, సత్యవతి, ఆశా వర్కర్ నాయకులారు మల్లేశ్వరి, సత్యనారాయణ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. తణుకు నియోజకవర్గ శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ చెరువుతో కేఎస్ గట్టులో ముంపు సమస్య పరిష్కారమైంది. గ్రామంలో రాజీనగర్ కాలనీలో మురుగు వెళ్లే మాలకోడు డ్రైన్ ను గత 5 సంవత్సరం నుండి పూడిపోయింది.
కాలనీ ప్రజలు తనకు ఎమ్మెల్యే అనురాధకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులను పంచాయవాడితో మాట్లాడి తక్షణం డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక నాయకులు మెంతు రాజ్కుమార్, గుడాల కాంతారావు, కడల శ్రీను, కడల సుశీల, గుండేపల్లి మురళి, చిట్టాల పార్వతి ఆధ్వర్యంలో జేసీబీల సాయంతో మురుగు డ్రైన్లను పూడికలను తొలగించారు. సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే ఆర్మిలికి కాలనీ ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. బాలికల సంరక్షణ వారి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఏఎన్ఎం విజయలక్ష్మి కోరారు. ఆర్మీల అంగన్వాడీ కేంద్రంలో 100 రోజుల మిషన్ శక్తి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలను ఏ విధంగా సంరక్షించాలని సాధికారులతోపై వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఉండరాజుపురాన్ని, వీఎల్ఎన్ కుమారి, సంధి విజయ, ఆశా వర్కర్లు ధనలక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. పశు సంరక్షణలో పశు పోషకులు తగిన జాగ్రత్తలు పాటించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ కె శంకర్ భవన్ నారాయణ అన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారి సహకారంతో పశుగణ అభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అత్తిలి మండలం స్కిన్నర్పురంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో లేగదూడలకు నట్ట నివారణ మందులు, గోమాల మందులు, ఖనిజ లవణాల మిశ్రమం, గర్భకోశ వ్యాధుల నివారణ మందులు ఉచితంగా అందజేశారు. పశుగ్రాస వారోత్సవం సందర్భంగా వివిధ రకాలైన పశుగ్రాసాల గురించి పశు వైద్యాధికారి కె శంకర్ భవన్ నారాయణ పాడి రైతులకు అవగాహన కల్పించారు. పశు వైద్య శిబిరంలో 14 దూడలు, 50 గేదెలు, 6 ఆవులు, 23 మేకలకు సంబంధించి వివిధ వ్యాధులకు చికిత్స అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ అడ్డాల భానులలిత మహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కురాకు లక్ష్మి, గ్రామ ప్రముఖులు గణశెట్టి శ్రీనివాస్, బాలమహేష్, అత్తిలి పశుగణాభివృద్ధి సంఘ డాక్టర్ జేసురత్నం, అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కె నరసింహారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పేదల సొంతింటికల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చిందని తనకు శాసనసభ అరుణ రాధాకృష్ణ అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానం ద్వారా 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఖర్చు అయితే అందులో ఇసుక కోసమే 3 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. వైసీపీ వారి ఇసుక దందాతో 10 లక్షలు కట్టుకోవచ్చునని అన్నారు. కొత్త పాలసీలో నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. 1 రూపాయి లంచం లేకుండా ఆ మున్సిపాలిటీ నుండి అనుమతులు పొంది నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. టీడీపీ నాయకులు దొమ్మటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, బీజేపీ నాయకులు అయినంపూడి శ్రీదేవి, జనసేన నాయకులు కొమరెడ్డి శ్రీనివాస్, పీతాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, ఒమ్మి రాంబాబు, నల్లా ఉదయ భాస్కర్ రావు, తాతపూడి మారుతిరావు, వల్లూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా నామినల్ ఖర్చులతో ఇసుకను అందించి, ఆ రోజు నిర్మాణ రంగాన్ని కానీ భవన నిర్మాణకులకు కానీ ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఆ రోజు నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 2019-2021 ఇసుక పాలసీలతో ప్రజలందరినీ కూడా వంచించి పూర్తిగా అసంబద్ధ విధానాలతో నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి భవన నిర్మాణ కార్మికులను రోడ్డును పడేసి అన్ని విధాలుగాను కూడా అస్తవ్యస్తంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లోనూ కూడా నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. ఇసుక కొనుక్కోవాలంటే బంగారంతో సమానంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. డిజిటల్ పేమెంట్స్ లేకుండా దోపిడీయ లక్ష్యంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కబ్జాల్లో ఇసుక ర్యాంపులన్నీ కూడా నిర్వహించి 20 టన్నులు ఉన్నటువంటి లారీల ధర 60,000 వరకు కూడా అమ్మినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాల్లోనూ కూడా 50,000 కోట్ల రూపాయలు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకోవడం జరిగింది. పూర్తిగా నిర్మాణ రంగం దెబ్బతిని అన్ని విధాలుగాను కూడా అందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి 4 రోజుల్లోపే నూతన ఇసుక విధానం ద్వారా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఖర్చులు తప్పితే ఎవరి దగ్గర కూడా డబ్బు రూపంలో వసూలు చేయకుండా కేవలం డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే చెల్లించే విధంగా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గత 2 రోజులుగాను కూడా ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. గతంలో జగనన్న కాలనీల పేరుతో
వీళ్ళే ఇసుకుని తీసుకొచ్చి పక్కదోవలు పట్టించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడం జరిగింది. పట్టణానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో, షాపుల నిర్మాణాలు చేసుకుంటున్నారో, వారందరూ కూడా యాజ్ పర్ రూల్స్ మీరందరూ కూడా మీ ప్లాన్ని పెట్టుకొని ఎవరికి కూడా రూపాయి ఇవ్వవసరం లేకుండా మున్సిపాలిటీలో కానీ దళారులకు కానీ రూపాయి ఇవ్వవసరం లేకుండా మీరు అప్రూవల్స్ తీసుకుని మీరు నిర్భయంగా ఈరోజు తణుకు ప్రజలందరూ కూడా నిర్మాణాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ విధానంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ముఖ్యంగా ఎవరు కూడా నిర్మాణాల కోసం, బిల్డింగ్ ప్లాన్ల కోసం, బిల్డింగ్ నిర్మాణాల కోసం ఏదైనా డీవియేషన్స్ ఉంటే దానికి మీరే బాధ్యత వహించాలి, తప్పితే ఎవరు కూడా దానికి బాధ్యత తీసుకోరు, ఈరోజు నిర్మాణాలకు ఎవరు కూడా అడ్డుపడరు. దానికోసం మీరు ఎవరు కూడా తణుకు ప్రజలు ఎవరు కూడా ఎవరికి దళారులకి రూపాయి కూడా ఇవ్వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇటువంటి డిమాండ్లు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని లేకుంటే ఆంధ్రతో ఉద్యమం చేస్తానని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ హెచ్చరించారు. బుధవారం నరేంద్ర సెంటర్ లో సిఐటియు ఆల్ ఇండియా పిలుపు లో భాగంగా కార్మికులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారిని రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని, అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, ఆర్పీ ఉద్యోగులకు భద్రత కల్పించి కనీస వేతనాలను ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన భారీ సభను ఉద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ, మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ కార్మిక వ్యతిరేకాలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటి మండల అధ్యక్షుడు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుబ్బల గోపి మాట్లాడారు. డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ కు డిమాండ్స్ తో కూడిన విత్తి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటి నాయకులు గాల రంగారావు, నరసింహారావు, దక్షిణామూర్తి, రమేష్, రామకృష్ణ, ప్రమీల, అనంతలక్ష్మి, బంగా, రాజు, శివకుమార్, గణేష్, తిరుమూర్తులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ లేబర్ కోర్టు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను కొనుగోలు ఇవ్వాలి. కనీస వేతన 26,000 రూపాయలు, కనీస వేతన 26,000 రూపాయలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. కార్మిక ఉద్యోగుల ఐక్యత, కార్మిక ఉద్యోగుల ఐక్యత, దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాండ్స్ డే కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాండ్స్ డే కార్యక్రమాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ డిమాండ్స్ డేగా ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని మేము గడిచిన 2 పర్యాయాలు ఏదైతే మోడీ ప్రభుత్వం అధికారంలో ఉందో ఈ పర్యాయాల కాలంలో అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు, చలో ఢిల్లీ, చలో రాజధానులు, చలో కలెక్టరేట్ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ద్వారా కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని విన్నవించడం జరిగింది. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా అత్యంత దుర్మార్గంగా కార్మిక వర్గం హక్కుల్ని కాలరాసే దానికోసమే తప్ప కార్మికుల సమస్యల్ని పరిష్కరించే దానికోసం ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ 3వ సారి అధికారంలోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ వాస్తవంగా చెప్పాలనంటే నరేంద్ర మోడీకి 3వ సారి ఇవాళ ఆయన ఓటమి చవి చూసినట్టుగా మనం భావించాలి. 240 సీట్లు మాత్రమే అధికారం రావడం జరిగింది. ఏదైతే ఇతర పార్టీలు ఇవాళ బీహార్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇవాళ పాలక పార్టీలు వాళ్ళ యొక్క మద్దతు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ 3వ సారి అధికారాన్ని చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీకి
చింత సచ్చినా పులుపు సావలేదు అన్నట్టుగా కనీసం ఈ రోజుకి కూడా బుద్ధి జ్ఞానం ఎక్కడా కూడా వచ్చినట్టు మనకు కనబట్ల. ఎందుకంటే ఓడిపోయినటువంటి స్థానాలన్నీ కూడా కార్మిక వర్గం, రైతాంగం విరోచితమైనటువంటి పోరాటాలు సాగించినటువంటి స్థానాల్లోనే ఇవాళ పెద్ద ఎత్తున దేశంలో ఓటమి అనేటువంటిది చవిచూడటం జరిగింది. పాత కార్మిక చట్టాలని అమలు చేయమని ఇవాళ మేము సిఐటీగా దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ డే సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వేల్పూర్లో ఆరిమిల్లి అలివేలి మంగ తయారు మెమోరియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేల్పూరు గ్రామ మాజీ సర్పంచ్ పెనుమతి సోమసూరి చంద్రరావు కుమార్తె, అల్లుడు దోనెప్పుడి జయమాధురి, నాగేంద్ర బాబులు ఆసుపత్రికి అవసరమైన 150,000 రూపాయల విలువైన పరికరాలు, బెడ్స్, 5 పారా వైటల్ మానిటరల్ సిటీజే మిషన్లను తణుకు శాసనసభ వారి రాధాకృష్ణ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో వేల్పూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సునంద, వైద్యులు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నాగమంగ తయారు గారికి ధోనిపూడి చేయమంతంలో ఈ వేల్పూర్ పిహెచ్సికి నేషనల్లో అవార్డు ఇవ్వడం జరిగింది. అదేమన్నా కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. జయమాధురి గారు, అదేవిధంగా నాగేంద్ర గారు, వారిద్దరూ కూడా ఈ హాస్పిటల్ని సౌకర్యాలు పెంపొందించే విధంగా ఇక్కడ ఎవరైతే హాస్పిటల్ ఇన్మేట్స్ ఉన్నారో వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే విధంగా దాదాపు 150,000 రూపాయలతో ఈరోజు వారి సహకారంతో అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో జయమాధురి గారికి, నాగేంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో అమెరికాలో స్థిరపడి 15 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మన గ్రామానికి, మన పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తపంతో చేస్తూ ముందుకు రావడం చాలా సంతోషం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మన నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో సామాన్య కుటుంబాల నుంచి వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడి ఈరోజు ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్ళారు చాలామంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఐటీ విప్లవం ద్వారా అనేక మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు వివిధ దేశాల్లో స్థిరపడి కుటుంబానికి ఒక చెప్పున ఈరోజు ఉండటం జరిగింది. అటువంటి వారందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ మన తణుకు నియోజకవర్గ పునర్నిర్మాణానికి సహకరించి ప్రతి తల్లిదండ్రులు కూడా అటువంటి వారిని ప్రోత్సహించాలి. ఈరోజు తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. వారు పిల్లలు స్థిరపడినటువంటి పిల్లల్ని ప్రోత్సహించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా నిత్యం రాష్ట్రం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా భ్రష్టుపట్టుపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా ఒక పరిశీలన చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నివేదికలు ప్రజల ముందుంచుతూ మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా ముందుకు వెళ్తుంది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వైద్య విద్యా రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుంది, అలాగే గ్రామీణ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు 5 సంవత్సరాల్లో. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థని బాటలో పట్టే బాధ్యత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఈరోజు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా మరలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాయశక్తిలో కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్, దాని గురించి చిన్న ప్రయత్నం. ఈ హాస్పిటల్కి పాలసీగా ఏమన్నా చేయగలిగితే ఎప్పుడూ చేయ అంటే, ఈ హాస్పిటల్ తాతగారు శంకుస్థాపన చేసినప్పటి నుంచి నాకు తెలుసు,
డొనేషన్ చేసినప్పటి నుంచి ఇక్కడికి ఎవ్రీడే వచ్చేవాళ్ళం సాయంత్రం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు. సో ఇది అందుకు ఈ ప్రయత్నం. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని సిఐటి నాయకులు కామల మునుస్వామి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇరగవరం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు డిమాండ్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా సిఐటియు పిలుపును అనుసరించి అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామల మునుస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని కానీ ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని అన్నారు. లేబర్ చట్టాన్ని మార్చిందని, 10 గంటలు 8 నుండి 12 గంటల వరకు పెంచాలని ప్రయత్నం చేసిందని అన్నారు. కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేయాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని మెమోరాండాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్మికులు పి శ్యామల సత్యదేవి, పి అంజనాదేవి, కె రత్నకుమారి, పి భూలక్ష్మి, రోజా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.